హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అపాజయాగ్రి. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఐకాన్ ఛానల్. మన తెలుగు ఐకాన్ ఛానల్ ప్రజెంట్ చేస్తున్న గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగ నియామక పరీక్ష స్టడీ మెటీరియల్ క్లాస్కి స్వాగతం అండి. ఈ క్లాసులో భాగంగా మనం ఇండియన్ పాలిటీ కోసం తెలుసుకుందాం. ఈ క్లాసులోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు ఐకాన్ ఛానల్. మన తెలుగు ఐకాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, క్లాసులోకి వెళ్ళినట్లయితే ఈరోజు మనం ఇండియన్ పాలిటీలో భారత రాజ్యాంగము దాని యొక్క ప్రధాన అంశాల కోసం తెలుసుకుందాం. చూడండి, రాజ్యాంగం అనే భావనను తొలిసారిగా ప్రతిపాదించిన శాస్త్రవేత్త అరిస్టాటిల్. రాజ్యాంగంపై అరిస్టాటిల్ పాలిటిక్స్ అనే గ్రంథాన్ని రచించాడు. రాజనీతి శాస్త్ర పితామహుడు అరిస్టాటిల్. ఆధునిక రాజనీతి శాస్త్ర పితామహుడు మాకియవెల్లి. ఇండియన్ మాకియవెల్లి కౌటిల్యుడు. ప్రపంచంలో ఏకైక అలిఖిత రాజ్యాంగం బ్రిటన్ రాజ్యాంగం. మరోసారి చూడండి, భారత రాజ్యాంగంలో ఉన్న ప్రధాన అంశాల కోసం తెలుసుకుందాం. రాజ్యాంగం అనే భావనను తొలిసారిగా ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు అంటే అరిస్టాటిల్. రాజ్యాంగంపై అరిస్టాటిల్ పాలిటిక్స్ అనే గ్రంథాన్ని రచించాడు. రాజనీతి శాస్త్ర పితామహుడు అరిస్టాటిల్. ఆధునిక రాజనీతి శాస్త్ర పితామహుడు మాకియవెల్లి. ఇండియన్ మాకియవెల్లి అని ఎవరు పిలుస్తారు అంటే కౌటిల్యుడు. ప్రపంచంలో ఏకైక అలిఖిత రాజ్యాంగం ఏది అంటే బ్రిటన్ రాజ్యాంగం. నెక్స్ట్, ప్రపంచంలో మొదటి లిఖిత అతి చిన్న అతి దృఢమైన రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం. ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం భారత రాజ్యాంగం. భారతీయులే స్వయంగా తమ రాజ్యాంగమును రూపొందించుకోవాలని చెప్పిన మొదటి వ్యక్తి ఎంఎన్ రాయ్. ఎంఎన్ రాయ్ అంటే మానవేంద్రనాథ్ రాయ్. 1934 రాజ్యాంగ పరిషత్తు అనే భావాన్ని మొట్టమొదటిసారిగా ప్రకటించిన వ్యక్తి ఎంఎన్ రాయ్. భారత జాతీయ కాంగ్రెస్ 1935 మొదటిసారిగా అధికారపూర్వకంగా రాజ్యాంగ పరిషత్ డిమాండును ప్రకటించింది. మరోసారి చూడండి, ప్రపంచంలో మొదటి లిఖిత అతి చిన్న అతి దృఢమైన రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం. ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ఏది అంటే భారత రాజ్యాంగం. భారతీయులే స్వయంగా తమ రాజ్యాంగమును రూపొందించుకోవాలని చెప్పిన మొదటి వ్యక్తి ఎంఎన్ రాయ్, మానవేంద్రనాథ్ రాయ్. 1934 రాజ్యాంగ పరిషత్ అనే భావాన్ని మొట్టమొదటిసారిగా ప్రకటించిన వ్యక్తి ఎవరు అంటే ఎంఎన్ రాయ్. భారత జాతీయ కాంగ్రెస్ 1935 మొదటిసారిగా అధికారపూర్వకంగా రాజ్యాంగ పరిషత్ డిమాండ్ను ప్రకటించింది. చూడండి ఫ్రెండ్స్, ఇందులో మనకి క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయంటే, ప్రపంచంలో అతిపెద్ద లిఖిత పూర్వక రాజ్యాంగం ఏది అంటే భారత రాజ్యాంగం. నెక్స్ట్ ఇంకోటి చూడండి, 1934 రాజ్యాంగ పరిషత్ అనే భావాన్ని మొట్టమొదటిసారిగా ప్రకటించిన వ్యక్తి ఎవరు అంటే ఎంఎన్ రాయ్ లేదా మానవేంద్రనాథ్ రాయ్ అని ఇవ్వచ్చు. నెక్స్ట్, ప్రపంచంలో మొదటి లిఖితపూర్వక రాజ్యాంగం ఏది అంటే అమెరికా రాజ్యాంగం. ప్రపంచంలో అతి చిన్న రాజ్యాంగం ఏది అంటే అమెరికా రాజ్యాంగం. ప్రపంచంలో అతి దృఢమైన రాజ్యాంగం ఏది అంటే అమెరికా రాజ్యాంగం. అదేవిధంగా ముందు మనం చూసుకుంటే, ప్రపంచంలో ఏకైక అలిఖిత రాజ్యాంగం ఏది అంటే బ్రిటన్ రాజ్యాంగం. ఇంకోటి కూడా చూడండి, ప్రపంచంలో మొట్టమొదటి రాజ్యాంగం ఏది అంటే బ్రిటన్ రాజ్యాంగం. రాజనీతి శాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారు అంటే అరిస్టాటిల్. ఆధునిక రాజనీతి శాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారంటే మాకియవెల్లి. చూడండి, రాజనీతి శాస్త్రము ఆధునిక రాజనీతి శాస్త్రము. రాజనీతి శాస్త్ర పితామహుడు అంటే అరిస్టాటిల్. ఆధునిక రాజనీతి శాస్త్ర పితామహుడు అని ఎవరు అని అడిగితే మాకియవెల్లి. అలాగే ఇండియన్ మాకియవెల్లి అని ఎవరిని పిలుస్తారు అంటే కౌటిల్యుడు. నెక్స్ట్, పాలిటిక్స్ అనే గ్రంథాన్ని ఎవరు రచించారు అంటే అరిస్టాటిల్. రాజ్యాంగం అనే భావనను తొలిసారిగా ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు అంటే అరిస్టాటిల్. నెక్స్ట్, 1942 బ్రిటిష్ రాయబారి క్రిప్స్ సూచనల ప్రకారం 1946 జూలై ఆగస్టులో రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు భారతదేశంలో జరిగాయి. రాజ్యాంగ పరిషత్తులో మొత్తం సభ్యులు 389 మంది.
ముస్లిం లీగ్ ప్రత్యేక పాకిస్తాన్ డిమాండ్తో దేశ విభజన వల్ల రాజ్యాంగ పరిషత్తులో సభ్యుల సంఖ్య 299 తగ్గింది. రాజ్యాంగ ముసాయిదా కమిటీ అంటే లేదా డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రాజ్యాంగ పరిషత్ సలహా సంఘం చైర్మన్ ఎవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. మరోసారి చూడండి, 1942 సంవత్సరంలో బ్రిటిష్ రాయబారి క్రిప్స్ సూచనల మేరకు 1946 జూలై ఆగస్టులో రాజ్యాంగ పరిషత్తు ఎన్నికలు జరిగాయి. రాజ్యాంగ పరిషత్తులో మొత్తం సభ్యులు 389 మంది. ముస్లిం లీగ్ ప్రత్యేక పాకిస్తాన్ డిమాండ్తో దేశ విభజన వల్ల రాజ్యాంగ పరిషత్తులో సభ్యుల సంఖ్య 299 తగ్గింది. రాజ్యాంగ ముసాయిదా కమిటీ లేదా డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రాజ్యాంగ పరిషత్ సలహా సంఘం చైర్మన్ ఎవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. నెక్స్ట్, రాజ్యాంగ పరిషత్ సారథ్య కమిటీ లేదా స్టీరింగ్ కమిటీ చైర్మన్ ఎవరు అంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. కేంద్ర రాజ్యాంగ కమిటీ చైర్మన్ ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ. రాజ్యాంగ పరిషత్ ప్రాథమిక హక్కుల కమిటీ చైర్మన్ ఎవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. ప్రాథమిక హక్కుల సబ్ కమిటీ చైర్మన్ ఎవరు అంటే జేబి కృపలాని. భారత రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం 1946 డిసెంబర్ 9 ఢిల్లీలో జరిగింది. రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక అధ్యక్షుడు ఎవరు అంటే డాక్టర్ సచ్చిదానంద సిన్హా. మరోసారి చూడండి, రాజ్యాంగ పరిషత్ సారథ్య కమిటీ లేదా స్టీరింగ్ కమిటీ చైర్మన్ ఎవరు అంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. కేంద్ర రాజ్యాంగ కమిటీ చైర్మన్ ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ. రాజ్యాంగ పరిషత్ ప్రాథమిక హక్కుల కమిటీ చైర్మన్ ఎవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. ప్రాథమిక హక్కుల కమిటీ సబ్ కమిటీ చైర్మన్ ఎవరు అంటే జేబి కృపలాని. చూడండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇవన్నీ కూడా రాజ్యాంగ పరిషత్తులో కమిటీలు, చైర్మన్ అన్నమాట. రాజ్యాంగ పరిషత్తులో ప్రాథమిక హక్కుల కమిటీ చైర్మన్ ఎవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. అదే రాజ్యాంగ పరిషత్తులో ప్రాథమిక హక్కుల సబ్ కమిటీ చైర్మన్ ఎవరు అంటే జేబి కృపలాని. భారత రాజ్యాంగ పరిషత్తు తొలి సమావేశం ఎప్పుడు జరిగింది? 1946 డిసెంబర్ 9 ఎక్కడ జరిగింది? ఢిల్లీలో జరిగింది. రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక అధ్యక్షుడు డాక్టర్ సచ్చిదానంద సిన్హా. నెక్స్ట్, 1946 డిసెంబర్ 11 డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ పరిషత్ శాశ్వత అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. రాజ్యాంగ పరిషత్ సలహాదారు బెనగల నరసింగరావు, బిఎన్ రావు. 1946 డిసెంబర్ 13 జవహర్లాల్ నెహ్రూ రాజ్యాంగ పరిషత్తులో రాజ్యాంగ లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. నెక్స్ట్, రాజ్యాంగ పరిషత్కి 5 మహిళలు ఎన్నికయ్యారు. వారు హంసా మెహతా, సరోజినీ నాయుడు, దుర్గాబాయి దేశ్ముఖ్, విజయలక్ష్మి పండిట్, రాజకుమారి అమృత్ కౌర్. మరోసారి చూడండి, 1946 డిసెంబర్ 11 డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ పరిషత్ శాశ్వత అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. చూడండి, ఇక్కడ బిట్ ఎలా అడుగుతాడంటే, రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక అధ్యక్షుడు ఎవరు అంటే ముందు చెప్పుకున్నాం మనం. రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక అధ్యక్షుడు ఎవరు అంటే డాక్టర్ సచ్చిదానంద సిన్హా. రాజ్యాంగ పరిషత్ శాశ్వత అధ్యక్షుడు ఎవరు అంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. అతను ఎప్పుడు ఎన్నికయ్యారు? 1946 డిసెంబర్ 11 డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ పరిషత్ శాశ్వత అధ్యక్షునిగా ఎన్నికయ్యారన్నమాట. రాజ్యాంగ పరిషత్ సలహాదారు ఎవరు అంటే బిఎన్ రావు. బిఎన్ రావు అంటే బెనగల్ నరసింగరావు. 1946 డిసెంబర్ 11 జవహర్లాల్ నెహ్రూ రాజ్యాంగ పరిషత్తులో రాజ్యాంగ లక్ష్యాల ఆశయాల తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అంటే రాజ్యాంగ పరిషత్తులో రాజ్యాంగ లక్ష్యాల ఆశయాల తీర్మానాన్ని ఎవరు ప్రవేశపెట్టారు అంటే జవహర్లాల్ నెహ్రూ. రాజ్యాంగ పరిషత్తుకి 5 మహిళలు ఎన్నికయ్యారు. వారు ఎవరంటే హంసా మెహతా, సరోజినీ నాయుడు, దుర్గాబాయి దేశ్ముఖ్, విజయలక్ష్మి పండిట్, రాజకుమారి అమృత్ కౌర్. ఓకే ఫ్రెండ్స్, ఇవి భారత రాజ్యాంగంలో ప్రాథమిక అంశాలు కొన్ని మీకు చెప్పాను. నెక్స్ట్ క్లాస్లో భారత రాజ్యాంగ సంబంధించిన మరిన్ని అంశాల కోసం తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బై.